గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనా లక్కీ ట్రెండ్స్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఏంటి, ఏం చేస్తున్నారు అందరూని? నేనైతే మా పిల్లలు అండ్ మా చెల్లి మా ఇంటికి వచ్చారు. ఒక వారం రోజుల నుంచి మా ఇంట్లోనే ఉంటున్నారు. స్కూల్ అయితే మా అమ్మగారు ఇంటి దగ్గర అండి, తుల్లోని. మేమైతే పైకరపేటలో ఉంటున్నాము. వాళ్ళు ఏంటంటే మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారండి, అందువల్ల మా పిల్లలు మా చెల్లి మా ఇంట్లోనే ఉంటున్నారు. నేనైతే వాళ్ళతో అలా టైం స్పెండ్ చేస్తున్నాను. అండ్ ఏంటంటే ఒక పక్క స్టిచ్చింగ్ చేసుకుంటాను అండ్ టైలరింగ్ క్లాస్కి వెళ్తాను. మా చెల్లి నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. నేను టైలరింగ్ క్లాస్ నుంచి వచ్చేసరికల్లా అన్నీ నాకు అరేంజ్ చేసి ఉంచుతుంది. అలాగే రైస్ పెట్టేసి కాయగూరలు అవి కోసి ఉంచుతుంది. నేను వచ్చి వంట చేసేయడమే, నాకు అంత పెద్ద పనే ఉండదు. తను కూడా గిన్నెలు అవి వాష్ చేస్తూ ఉంటుంది. నేను ఏంటంటే ఒక స్టిచ్చింగ్ చేసుకోవడం, నెక్స్ట్ ఇల్లు క్లీన్ చేసుకోవడం, టీ పెట్టడం, వంట చేయడం అండ్ పిల్లలకి వడ్డించడం ఇవే చేస్తుంటాను. బట్టలు మడత పెట్టడం అవే చేసుకుంటాము. మా చెల్లెలు ఉన్నప్పుడు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇద్దరు మేమైతే అలా ప్రిపేర్ చేసుకుంటాము. ఇంకా డిఫరెన్స్ ఎలా ఉన్నారు అందరూని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండానే. అండ్ ఏంటంటే మా పిల్లలు ఇంకా 1 వీక్ నుంచి ఉన్నారు కదా, కొంచెం అల్లరి ఎక్కువగా ఉంటుంది వాళ్ళతోని. చాలా బాగా అలా చేస్తున్నారు. మా వాడికైతే ఈ మధ్య మొబైల్ ఇవ్వడం మానేసాము. మొబైల్తో అలా ఉంటున్నాడు అనేసి మొబైల్ కూడా ఇవ్వట్లేదు. కొంచెం బాగా బాధపడుతున్నాడు వాడైతే. ఎందుకంటే నాకు చూసారా స్పెట్స్ ఉన్నాయి, సైట్ అయితే నాకు సైట్ ఉంది, అందుకని స్పెట్స్ వచ్చేసాయండి. అలాగే వాడికి కూడా కొంచెం భయం వేస్తుంది కదండి, సెల్ అలా మొబైల్ చూస్తూ ఉంటే ఐ ఫవర్ అది పెరిగిపోయి తర్వాత ఇబ్బంది పడాలి కదా, తెలుసున్నది అది. నేనైతే సఫర్ అవుతున్నాను. ఇప్పుడైతే చాలా ఎక్కువగా ఉంది నా సైట్ అయితేని. నాకంటే అప్పుడు మా రోజుల్లో అంటే టీవీ నేనే ఎక్కువ చూడలేదు. అండ్ ఏంటంటే నాదైతే ఫుడ్ లోపం అనుకుంటున్నాను, ఫుడ్ లోపం వల్ల వచ్చింది. ఇప్పుడు టీవీస్ అండ్ సెల్ ఫోన్స్ వల్ల వస్తున్నాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, పిల్లలకు మొబైల్ అది ఇవ్వకూడదు. నేను ఇస్తున్నాను కానీ నేనే చెప్తున్నాను చూసారా, అంతే మరి అలాగే ఉంటుంది, కొన్ని విషయాలు తప్పట్లేదు అలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మ్యాటర్లోకి వచ్చేద్దామా. ఏంటంటే ఇప్పుడు రాజు ఆలుగడ్డ అండ్ అమ్మగారు ఉన్నారు కదండి, వాళ్ళిద్దరి గురించి నాకు తెలిసిన రీతిలో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా చూస్తున్నానండి వీడియోస్ అవిని. ఏంటంటే చాలా ఎమోషన్ అవుతుందండి అమ్మగారు అయితేని. ఎందుకండి అలాగ అంటున్నారు? ఒక ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళు అయ్యండి, ఒక ఆడదాని గురించి అంత రాంగ్గా మెసేజ్లు పెట్టి తను హింసించకూడదండి. ఎందుకంటే ఎవరి పర్సనల్ మ్యాటర్స్ వాళ్ళవి, మనకి ఎందుకండి అయినా వాళ్ళ మ్యాటర్లో మనం కలవ చేసుకోకూడదు. ఏమన్నా మీరు తనని ఏమన్నా సపోర్ట్ చేయండి, ఎందుకంటే తన జీవితంలో జరిగింది చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. ఏంటంటే ఒకళ్ళనే రైట్స్ మనకు లేవండి, ఎవరి లైఫ్ వాళ్ళది, మనం వాళ్ళ లైఫ్లో మనం ఉండి కూడా మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, కామెంట్స్ చేయకూడదు. నేను సాటి ఆడదాన్ని నేను చెప్తున్నాను. స్వాతి గారికి ఏదో అన్యాయం జరిగింది అని అంటున్నారు కదా, వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ మ్యాటర్స్ వాళ్ళవి. అంతేగాని మనం రాంగ్గా మెసేజ్ పెట్టి ఆమెని చాలా ఎమోషనల్గా గురి చేస్తున్నారు. చాలా ఎంత ఏడుస్తుందంటే వీడియోస్ నేను చూశాను, మా చెల్లి వీడియోస్ అవి చూస్తుంది, తను ఫాలో అవుతుంది, ప్రతి ఒక్కరిని ఫాలో అవుతుంటుంది. నేనైతే ఇంకా చూడలేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు వాళ్ళని. నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను, మా చెల్లి అయితే నాకు చూపిస్తుంది వాళ్ళ వీడియోస్ అవి, చూడవే ఒకసారి అక్క, అమ్మ అయితే చూడు, ఏడుస్తుంది చాలా ఎక్కువగా ఎమోషన్ అవుతుంది అంటే. ఒకసారి వీడియో పెట్టింది, వీడియో పెట్టగానే ఇంకా ఎవడో తనని తిట్టాడంట, చాలా బాధపడ్డదండి. బాధపడ్డమే కాదు, సూసైడ్ కూడా చేసుకోవడానికి రెడీ అయింది. ఎందుకంటే అలా అంటారు, ఒక లైఫ్లోకి మీరు అడిగే హక్కు లేదు, ఎవరికీ లేదు, రైట్సే లేవు అసలు. ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళు తనకి మరి వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారంట, వాళ్ళ వైఫ్కి అన్నా ఉండాలి, ఇద్దరికీ అన్నా ఉండాలి అండర్స్టాండ్మెంట్. లేకపోతే వాళ్ళ వైఫ్ చూసుకుంటుంది, స్వాతి చూసుకుంటుంది, కానీ మీరు అనే హక్కు లేదు అది. ప్లీజ్ ఇంకెప్పుడు ఒక ఆడదాని గురించి ఇంత ఇదిగా మీరు మెసేజ్లు పెట్టి తనని మాత్రం బాధ పెట్టకండి. నేను ఒక ఆడదాని కింద చెప్తున్నాను, ఎందుకంటే మనం ఎవరు బ్లేమ్ చేయకూడదు. ఎందుకంటే మ్యాటర్ కాస్త తెలుసుకుని మాట్లాడండి. తన లైఫ్ గురించి తను చెప్పింది, ఇలా చాలా కష్టాలు పడ్డాను అని చెప్పింది. అలాగే తను రాజు ఆలగడ్డ గారు ఎందుకు మరి తన జీవితంలోకి వచ్చారో అది మాత్రం వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఇద్దరు ఇష్టపడుతున్నారంట, మరి
ఇష్టపడినప్పుడు వాళ్ళ ఇష్టం వాళ్ళదండి, మనం ఎందుకండి మనం కలర్ చేసుకోకూడదండి, అలాంటి మ్యాటర్స్లోనండి. అదే ఫ్రెండ్స్ చెప్తున్నాను, వీడియోస్ కూడా చూసాం మేము, చాలా బాధపడ్డది. అమ్మ అయితే ఏడుస్తుంది, నేను ఇంక బతకను, నన్ను ఇంతలా తిడతాడా అనేసి చాలా ఏడుస్తుంది. తనైతేని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది, నాకే చాలా బాధ అనిపించింది. ఆవిడ చాలా కష్టాలు పడ్డారంట. రాజు వాళ్ళగడ్డ గారు అయితే చెప్పారు, వీడియోలో చెప్పారు స్టోరీ ఏంటి, స్టోరీ ఏంటి అందరూ అడుగుతుంటే అతను మొన్న రిలీజ్ చేశారు అది, ఆవిడ స్టోరీ అది చెప్పారు. చాలా బాధలు పడిందంటండి ఆవిడికి, అంత బాధలు భరించి వచ్చిన తర్వాత ఏదో లైఫ్ కొంచెం రాజవాలగడ్డ గారితో హ్యాపీగా ఉందేమో, మరి మీరు అన్నంత తను ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఒక్క లైఫ్ బాగుందంటే ఆనందించాలి, కానీ ఆవిడని అంత ఇదిగా దూషించి సూసైడ్ చేసుకుందనుకోండి ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? ఒక ప్రాణాన్ని తీసేస్తారా మీరు అలాగా? అలా చేయకండి ఎప్పుడూని. ఒక అమ్మాయిని ఒక ఆడదాన్ని మీరు అలా ఇచ్చేయకూడదు. ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, నా దృష్టిలో అయితే ఎవరి మ్యాటర్స్ వాళ్ళవండి, మనం కలర్ చేసుకోకూడదు. మీకు ఇప్పుడే చెప్తున్నాను, ఎవరిని మీరు బ్లేమ్ చేయకూడదు, వాళ్ళ లైఫ్ తెలుసుకోండి, తెలుసుకుని మాట్లాడండి ఏదైనా అని వాళ్ళ గురించి అంతని. అదేమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. స్వాతి గారికి ఇబ్బంది అయితే స్వాతి గారు చూసుకుంటారు, వాళ్ళు పడతారు. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ అవి పెట్టకండి, వాళ్ళని ఎక్కువగా మీరు ఇచ్చేయకండి. ఆవిడ్ని ఏమన్నా అంటే సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇంకెప్పుడు దయచేసి బ్యాడ్గా కామెంట్స్ చేయకండి, నా వంతు నేను చెప్తున్నాను అంతే అండి, ఇంకేమీ కాదు, వేరే ఉద్దేశం కాదు. ఇది ఒక విధంగా చేయడం తప్పే కాదంటలేదు, ఒక లైఫ్ని లాక్కోవడం అన్నది తప్పే కాదని అంటలేదు, చాలా పెద్ద తప్పది. కానీ ఎవరి పర్సనల్స్ వాళ్ళవి, మనకి అడిగే హక్కు లేదు, రైట్స్ లేవు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూసుకుంటారు. దయచేసి ఎవరు ఎవరిని ఏమనకండి, ఇదే నేను కోరుకుంటున్నాను అందరికీ. ప్లీజ్ కామెంట్స్ చేయకండి, తను బాధ పెట్టకండి ఇంకెప్పుడూని. ఒక లైఫ్ని బాగుండాలని చూడండి, కానీ తను ఎప్పుడు చనిపోయేటట్టు చేయకండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇదే చెప్పదలుచుకున్నాను, నేను చెప్పింది ఏమైనా రాంగ్ ఉంటే సారీ అండి. ఎవరికైనా నచ్చితే చెప్పండి, నచ్చకపోతే నేనేమి చేయలేను, నా ఉద్దేశం ప్రకారం నేను చెప్పాను. నా ఒపీనియన్ అయితే ఇదండి. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ లైఫ్ని మనం జడ్జ్ చేయకూడదు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు చూసుకోగలరు. స్వాతి గారు అండ్ అమ్మగారు రాజు వాల్గట్ గారు మొత్తం ముగ్గురు సాల్వ్ చేసుకుంటారు. ఎప్పటికైనా ఫ్యామిలీ అన్నది వాళ్ళే కలుసుకుని ఉంటారండి. మధ్యలో వచ్చిన వాళ్ళం మనము, మనం ఎన్ని కామెంట్స్ చేసినా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా అవి ఎందుకు పనిచేయవండి. కాకపోతే ఆవిడ ఎమోషనల్ అయ్యి ఆవిడ ఏమైనా చేసుకుంటే మనం బాధపడాలి, అది చాలా పెద్ద తప్పు. ఒకటే చెప్తున్నాను, ఫ్యామిలీ అన్నది వాళ్ళు చూసుకుంటారు, మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు, అదే చెప్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, నా మాట అనేది కనుక మీకు ఇబ్బందిగా అనిపిస్తే సారీ ఫ్రెండ్స్, నా ఒపీనియన్ నేను చెప్పాను అంతే, ఇంకేమీ లేదు ఇందులోనైతే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, ఆల్ అన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి, డైలీ నన్ను ఫాలో అవ్వచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామా, బాయ్ ఫ్రెండ్స్.